డార్లింగ్, బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. ఆన్ అ లైట్ అనౌట్ ఒక క్వశ్చన్ అడగనా, నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం. ఐఎమ్ ఎ మార్నింగ్ పర్సన్. అర్థమైందా నీకు? నాకైతే సన్సెట్ ఇష్టం అబ్బా. ఎందుకో తెలుసా? మంచి కాపురం ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను. ఇవేవి ఒక మంచి కాపురాన్ని ఇవ్వవంటే ఇంకేం కావాలి? నాకు అర్థం కావట్లేదు. శంకర్, ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా పార్టీ చూస్తావు ప్లీజ్? ఏం కష్టం వచ్చిందిరా? అమ్మేద్దాం అనుకున్నాను అంతే ప్లీజ్. అమ్మడానికి పార్టీ చూడమన్నాను. నాకు తెలియదానికి ఏం కావాలి? ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా? ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా? పద లోపలికి లేచుకుందాం. ఏంటి పదరానికి? ఏంటి పదరా లోపలికి లేచుకుందాం. స్మైల్ అన్న, వైట్ స్మైల్. అరే నాన్న, ఏం బీ పాజిటివ్ నాన్న, నా మాట విను. ఎంటీ సమక్తం ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న. నీకేం తినాలనిపిస్తుంది చెప్పు, నేను పెడతాను. ఏదో నీ ఇష్టం. లేదు నాన్న, ఏదో అనుకుంటావు మైండ్లో చెప్పు, ఏం కావాలో. సరే చికెన్ బిర్యానీ చేయి తింటా. బిర్యానీ వద్దు నాన్న, నైట్ టైం నిద్ర రాదు. మ్యాగీ చేస్తాను 2 మినిట్స్. వచ్చేటప్పుడు మర్చిపోయాను రా. శంకర్ చెప్పు, మీరు మనుషులారా? కడుపు కలం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంఖ సంఖ రాసుకుని హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అడుగు తిరిగారు. వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ సఫరింగ్ ఇస్ పర్సన్, లెట్ హిమ్ సఫర్ అని వదిలేస్తారా? అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా? వాడి కష్టం ఏదో తెలుసుకోవాలి, ఓదార్చాలి, ఆ కష్టానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలన్న బేసిక్ సెన్స్ లేదారా మీకు? ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు? ఆగు రే హర్ష, ఇదంతా కాదు. నీ గోల్ ఏంటి? ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా, లేకపోతే అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనా? ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు, నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను. ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంత మాట అనకురా. పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు, కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి. అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనంటే కదా? ఏవేవో ఆలోచించుకుని కన్ఫ్యూజ్ కావద్దు. పెళ్ళి అంటే ఏంటి? ఎలిజిబిలిటీ. నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఉంది, 100% ఉంది. యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను, హ్యాపీగా ఉండు. సూపర్ సార్. మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్? వెరీ సింపుల్ రా,
వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా, మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా, దాట్స్ అబౌట్ ఇట్. అంతెందుకు నీ చుట్టూ మేము ఇంతమంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నాం, మమ్మల్ని నమ్ము. కన్ఫ్యూజ్. సారీ గణేష్ సార్, వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది. అరే పంచాయతీ అయిపోయిందిరా, ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ దినేష్ డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్. వీడేంట్రా నవ్వపోతి నలిపేస్తున్నాడు? అడంతే బావా. హలో, ఇంతకు మా తమ్ముడు ఎలా ఉన్నాడు? మీ తమ్ముడికే బానే ఉన్నాడు అయినా వాడు. హలో హలో సత్యం, అదిరా మొగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు. నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు, అయినా నీకు పెళ్లికి అంత అర్జెంట్ ఏంట్రా? లైఫ్ ఎంజాయ్ చేయకుండా. సరే, గాడ్ ఫాదర్ ఇంట్లో 25th యానివర్సరీ అంట, నువ్వు రా. ఈ పెళ్లి పార్టీలేంటో ఈ యానివర్సరీలేంటో అయినా అక్కడే ఎంజాయ్ చేస్తాం రా. సర్లే నువ్వు రెడీ వెళ్ళు. ఏమైందండి? ఏం లేదు, బానే ఉన్నాను. ఐఎమ్ ఓకే. ఫర్ అనదర్ 25 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్. ఏమైందండి? 2 మినిట్స్ వస్తున్నాను. అది కాదు, చిన్న చిన్న విషయాలు అవుతుంటాయి, సర్దుకుపోవచ్చు కదండి. సర్దుకుపోతాను. పెళ్ళైనప్పటి నుంచి నా పేరెంట్స్, తన పేరెంట్స్, చుట్టాలు, ఫ్రెండ్స్, ఆఖరికి పెళ్లి కాని నువ్వు కూడా అదే చెప్తున్నావు. వేరే కొత్తగా ఏమైనా ఉందా? అసలు ఏమైందండి? ఇంకా రెడీ కాలేదా? వస్తున్నా. అందరు గెస్ట్ వచ్చేస్తున్నారు, నీ కోసం ఏం తెచ్చాను తెలుసా? 50 lakhs, 2-carat ఫైన్ కట్ డైమండ్ రింగ్. హ్యాపీ యానివర్సరీ. ఇవాళ పార్టీలో నేను ఎంత తాగుతాను, ఎక్కడ దొరుకుతాను అవన్నీ నువ్వు పట్టించుకోదు. నీకు కావాల్సింది నేను ఇచ్చేసాను. జాబ్ డన్. డైమండ్ రింగ్ అట? అసలు నాకు ఏం కావాలో కూడా తనకు తెలియదు. సర్దుకుపోతానులే. సంవత్సరంలో 362 రోజులు చేసేది అదే కదా. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు నీకు చెప్తున్నాను చూడు, తన ప్రేమను నేను టేబుల్ మీద ఉన్న రింగ్ లో వెతుక్కోలేను. మా ఆయన ప్రేమను ఫీల్ అయ్యేది నా బర్త్డేకి, తన బర్త్డేకి, మా వెడ్డింగ్ యానివర్సరీకి. అందులో కూడా ఒకరోజు లేదంటే. డార్లింగ్, ఎక్కడ ఉన్నావు? వస్తున్నా. నేను సర్దుకుపోను, సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు. లండన్ వస్తున్నావుగా, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఓకే. ఏంట్రా నిన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేసావు అనుకుంటే అదలో ఉన్నావేంటి? ఏమైంది? ఏంటి బావ, ఏంట్రా సడన్ గా అంత పెద్ద క్వశ్చన్ అడిగేశావు? నీకేమైనా తక్కువ చేసినా డార్లింగ్? అదేం కాదు. నీకేమైనా స్పెషల్ గా చేయాలి. మ్యాగీ మసాలా విత్ స్ప్రింగ్ ఆనియన్స్, అప్పుడు 3 కాస్త 33 అయిపోద్ది. అదే తెలిసి కష్టాలు ఎందుకురా? నీ పెళ్ళి ఆగిపోవడం వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను రా. మీ అక్కకి నాకు సెట్ అవ్వట్లేదురా. నీ పెళ్ళయ్యాక మ్యాటర్ అందరికీ చెప్పేద్దాం అనుకున్నా. అదేం బావా, నేను ఇంత కష్టపడేది వాళ్ళ కోసమే అన్న చిన్న విషయం అర్థం కాదేంట్రా? లగ్జరీస్ కావాలి, పక్కనే ఉండాలి. ఎలా? మీ అన్నయ్య చెప్తేనేమో మాకు మాత్రం లేవో గొడవలు, అమ్మా నాన్న కూడా బయట నవ్వుతూ ఉంటారు, లోపల గొడవ పడుతుంటారని చెప్పాడు. ఏమైనా చెప్పాలనుకుంటే గదిలోకి వచ్చా.
ఒళ్ళో కూర్చో, ఇదో బెడ్రూమ్ ఉన్నా పోతలకి. ఈ కాపురాలేంటో, ఈ గొడవలేంటో, బేసికల్గా కాపురం అంటే ఎవరికేం తెలీదు, సర్దుకుపోవాలి. సెట్ అయితే సెట్ అవుద్ది, లేదంటే కట్ అయిపోద్ది. కానీ నువ్వు అడిగిన క్వశ్చన్ మాత్రం కరెక్టే రై. కోట్లు సంపాదిస్తున్నాం కానీ నిజంగా వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోలేకపోతున్నాం. నీకు ఆన్సర్ తెలిస్తే నాకు కూడా చెప్పు. పెళ్లికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోవు, కాపురానికి కూడా కావాలి.